వెల్కమ్ టు శ్రవంతి కిచెన్. ఈరోజు నువ్వులు కారంపొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావాల్సినవి నువ్వులు, వెల్లుల్లి రేకలు, సాల్ట్, కరివేపాకు, జీలకర్ర, ధనియాలు, ఎండు మిరపకాయలు. ముందుగా స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని నువ్వులు వేయించుకోవాలి. నువ్వులు వేయించేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. నువ్వులు వేగాయని తెలుసుకోవడానికి నువ్వులు వేయించేటప్పుడు అవి తేలికవుతాయి, చిటిపట్లాడతాయి. అప్పుడు వేగినట్లే నువ్వులు వాటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత అదే పెనంలోనే కరివేపాకు వేయించుకోవాలి. కరివేపాకు రోజు తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేయించుకోవాలి. ఇవి వేయించేటప్పుడు నూనె అవసరం లేదు, ఎందుకంటే నువ్వుల్లోనే నూనె ఉంటుంది కాబట్టి. వీటిని కూడా వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని మొదట ఎండుమిరపకాయలని మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత వేయించిన నువ్వులు, కరివేపాకు, ధనియాలు, జీలకర్ర, తగినంత సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఫైన్ పౌడర్గా అయిన తర్వాత అందులోకి వెల్లుల్లి రెబ్బలు వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. అంతేనండి, కమ్మనైన నువ్వుల కారం పొడి రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని శ్రవంతి కిచెన్.